వామో ఢిల్లీ, చలికాలం వచ్చిందంటే దేశ రాజధానిలో అడుగు పెట్టాలంటేనే వణికిపోవాల్సిందే. వాయు కాలుష్యం కారణంగా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఇక చిన్నారులు, వృద్ధులు, రోగులు సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఏరికోరి రోగాలను కొని తెచ్చుకోవడం ఎందుకని చాలా మంది హస్తిన ప్రయాణాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేసుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి పీల్చలేని సిచ్యువేషన్. సాధారణ పరిస్థితులు వచ్చేలా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గాలి నాణ్యత 400కు పైగా పడిపోవడంతో జీఆర్ఏపీ 111 ఇంప్లిమెంట్ చేసింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి గ్రాఫ్ 111 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న గ్రాఫ్ 1, గ్రాఫ్ 2 రూల్స్కు తోడు గ్రాఫ్ 3 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. కాలుష్యానికి తోడు హర్యానాలో వరి కుప్పలు తగలపెట్టడంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. పొల్యూషన్ పెరుగుతున్న నేపథ్యంలో భారీ భవన నిర్మాణాలు, కూల్చివేతలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. BS3కి చెందిన పెట్రోల్ వాహనాలు, BS4కు చెందిన డీజిల్ వాహనాలపై నిషేధం ప్రకటించింది. ఢిల్లీ గుర్గావ్, గజియాబాద్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ నగర్లో BS3, BS4 వాహనాలను అనుమతించడం లేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పనివేళల్లో మార్పులు చేశారు. ఇక స్టూడెంట్స్కు మాస్కులు మస్ట్ చేశారు. అక్టోబర్ 14 నుంచి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని, ఈ మధ్య గాలి నాణ్యత మరింత క్షీణించిందని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. ఒకవేళ వెళితే శారీరకంగానే కాదు, మానసికంగా కాలుష్యం ప్రభావం చూపుతుందని ఢిల్లీ ప్రజలను హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే N95 మాస్కులు ధరించాలని చెబుతున్నారు. ఇవాళ నుంచి ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు దాటినా కాలుష్యం మేఘాలు వాతావరణాన్ని కమ్మేశాయి. బయటకు వెళ్తే జనాలకు ఊపిరి ఆడని పరిస్థితి. దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనంలో తేలిందే. ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్కు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. భారత్లో 30 నుంచి 50% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల తన నివేదికలో తెలిపింది. రోడ్లపై విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు, అధికార యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. రోడ్లపై విజిబిలిటీ తక్కువగా ఉండడంతో కళ్లలో చికాకు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.